హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సాన్విస్ కిచెన్. ఈరోజు సాన్విస్ కిచెన్లో నేను చూపించబోయే రెసిపీ రైతా అండి. ఈ రైతా బిర్యానీలో కానీ బగారాలో కానీ చాలా చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ గో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఒక కప్ పెరుగు తీసుకోవాలండి. ఒక చిన్న ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర సన్న తరిగి పెట్టుకోవాలి. సాల్ట్ ఒక కప్పుకి పావు కప్పు వాటర్ తీసుకోవాలి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? లెట్స్ గో. ఒక కప్పు కర్డ్ తీసుకున్నాం కదండి, దీన్ని చక్కగా చిలకాలి. సో చిలికిన తర్వాత ఈ పావు కప్పు వాటర్ కూడా తీసుకోవాలి. సో చూసారు కదా, ఇలాంటి గడ్డ లేదు పెరుగులో. సో ఇందులో మనం పావు చెంచా సాల్ట్ వేసుకోవాలి. రైతా చిక్కగా చేసుకుంటేనే బాగుంటుందండి, బిర్యానీలో కానీ బగారాలో కానీ. సో ఇది చాలామంది ఇష్టంగా తింటారు. ఇది మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులో మన ఆనియన్స్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, సో ఇలా అన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, రైతా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది బిర్యానీలో కానీ బగారాలో కానీ జీరా రైస్ ఎనీ టైప్ ఆఫ్ బిర్యానీ రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. సో నా రెసిపీ కనుక నచ్చుంటే కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.